రోజు వరకు పార్టీ పరమైన చర్యలు తీసుకోలేదు. అనంత బాబు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి భుజాన్ని వేసుకొని తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసావు, కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా బర్త్రాఫ్ చేయలేదు. ఆడబిడ్డలకు ఎక్కడ రక్షణ ఉంది? నీ వాలంటీర్ వ్యవస్థలో పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళ లైంగిక వాంఛ తీర్చాలి, ఒకడు ఇల్లు కట్టించాలంటే డబ్బులు ఇవ్వాలి, ఆఖరికి సెక్షువల్ హెరాస్మెంట్స్ ఎంత చేస్తున్నారని నీ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు అధికార మదం చూసుకొని పోలీసుల తాలూకా సపోర్ట్ చూసుకొని ఆడబిడ్డలు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారో మీకు తెలుసా? ఈరోజు ఈరోజు మాధవ్ మీద మీరు ఇన్ని తప్పులు చేయండి, ఇన్ని పొరపాట్లు ఉండొచ్చు మీ గవర్నమెంట్లో, కానీ ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వెకిలి చేష్టలు వేస్తూ దొరికిన తర్వాత ఇంకా దాన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్లో బుర్ర ఎవరిది చెయ్యెవరిది అని ఆలోచించుకొని కూర్చుంటే కనుక ఈరోజు ఎంతమంది ఆడపిల్లల తాలూకా ఉసురు మీరు తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. దీన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా? ఎస్, మాకు ఒకటే చెప్తున్నాం, మేము ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ ఈ వ్యవస్థల మీద మాకు నమ్మకం లేదు. ఈరోజు దాని గురించేనే అన్ని పార్టీల వాళ్ళని కూడా కలిసాం. ఈరోజు ఇదే జేఏసీ పార్లమెంట్, అన్ని పార్లమెంట్లో కూడా పార్లమెంట్ స్థాయిలో కూడా జేఏసీని ఏర్పాటు చేసుకుంటాం. మా ఆడవాళ్ళకి మా మహిళల తాలూకా రక్షణ మాది, మేము చూసుకోవాలి మా మహిళల రక్షణ. మేము మమ్మల్ని మేము కాపాడుకోవాలని ఏకైక ఉద్దేశంతో ఆల్ పార్టీస్ ఆల్ సోషల్ యాక్టివిస్టులు అందరం కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. ఈరోజు అందరం కూడా కూడగట్టుకొని ఢిల్లీ నడివీధుల్లో కూడా వెళ్ళి కూర్చొని ఇదే ఎంపీ గోరెంట్ల మాధవ్ని బర్త్రఫ్ చేసేటంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు మహిళల తాలూకా సపోర్ట్ అందరిది తీసుకుంటాం. వీలైతే లోక్సభలో ఉన్న మహిళా ఎంపీలందరినీ కూడా కలుస్తాం. ఎందుకంటే ఇలాంటి నీచుడున్న సభలో అలాంటి మహిళా ఎంపీలు కూర్చోలేరు. ఇలాంటి నికృష్టులున్న సభలో అలాంటి ఎంపీలకి గౌరవం ఉండదు. ఇదే విషయాన్ని మేము తెలియజెప్పుకుంటాం. ఒక మాధవ్ కావాలా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల తాలూకా గౌరవం కాపాడతావా? జగన్మోహన్ రెడ్డికే వదిలేస్తున్నాం ఈరోజు. ఈరోజు నేషనల్ ఉమెన్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్ తీసుకుంటాం, గవర్నర్ని కలుస్తాం, వీలైతే అమిత్ షా గారిని కూడా అపాయింట్మెంట్ మేము అడుగుతాం. కంపల్సరీగా వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి మహిళల మీద చేస్తున్న దాష్టికాలు కానీ, మహిళల్ని ఎలా మోసం చేస్తున్నారని కానీ, మహిళల్ని ఎలా కించపరుస్తున్నారని కానీ, మహిళల్ని ఎలా అవమానిస్తున్నారో, ఓవరాల్గా మహిళా వ్యతిరేకి గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని బర్త్రఫ్ చేయాలని కోరుకుంటున్నా. లాస్ట్గా ఒక మిషన్ చెప్పాలి మీకు. నిన్న రోజా గారు బయటకు వచ్చారు, ఎస్పెషల్లీ అనితా గారు అని చెప్పి మాట్లాడారు. సో ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడాలి. అంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే, అమ్మఒడి ఇచ్చాం కదా, ఆసరా ఇచ్చాం కదా, చేయూతి ఇచ్చాం కదా, మూసుకొని కూర్చోండి అన్నట్టు ఉంది. అంటే వీళ్ళని అఘాయిత్యాలు చేసినా, వీళ్ళని అవమానాలు చేసినా, వీళ్ళు ఎన్ని రకాలుగా హత్యలు చేసినా, ఆత్మహత్యలకి ప్రేరేపించినా, కాల్మనీ కేసులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎక్కడ కూడా నోరిప్పకుండా నోరు మెదపకుండా వీళ్ళు ఇచ్చిన అమ్మఒడి, వీళ్ళు ఇచ్చిన ఆసరా, వీళ్ళు ఇచ్చిన చేయూత తీసుకొని నోర్లు మూసుకొని మేము ఏడవాలన్నమాట. ఈవిడ మాట్లాడుతుంది బయటకు వచ్చి, కాల్మణి కేసులో నా ఎవరు బోడే ప్రసాద్ మన బుద్ధ వెంకన్న గారిని ఏం చేశాను, ఏ మీ బుర్రక పనిచేస్తుందా అన్న. అందుకే అన్నాను, మీరు మాట్లాడే మాటలకి లాజిక్లు ఉండవు, ఉన్మాదులు మాట్లాడే మాటలకి లాజిక్లు ఉండవు, పిచ్చోళ్ళకి లాజిక్లు ఉండవు. నేను అడుగుతున్నా, ఈరోజు 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో ఉన్నది మీరు, మేం కాదు. నిజంగా బుద్ధ వెంకన్న కాల్మణి కేసులు ఏదైనా చేశారనుకుంటే తీ ఈరోజు, నీకు దమ్ములేదా? మా పార్టీ చింతమనేని ప్రభాకర్ గారు ఎవరిని అవమానించారని ఇప్పటికీ కూడా నోరు లేసుకుని పడుతున్నావే? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, అవమానించారనే 3 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా మీరు మాట్లాడుతున్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆడబిడ్డలు పేకల కోసం చంపేస్తున్నారమ్మా, ఇళ్లల్లో కూర్చి చంపేస్తున్నారమ్మా, పొడిచి చంపేస్తున్నారు, ఆఖరికి ఆత్మహత్యలకి ప్రేరేపిస్తున్నారు, పట్టపగలు గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. వీటి గురించి మాట్లాడితే వనసాక్షి అనే ఎంఆర్ఓ మీద జరిగిన అవమానం గురించి మాట్లాడతావేంటి నువ్వు? అసలు దీనికి కంపారిజన్ ఏమైనా ఉందా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి మహిళల మీద గౌరవం ఉంది మీ జగన్మోహన్ రెడ్డికి అనుకునేటప్పుడు దీనికి సమాధానాలు చెప్పడానికి రండి, నేను చర్చ కూర్చుంటా. దీని గురించి మాట్లాడడం అనేసి మళ్ళా ఆవిడ నోటంట దిశా చట్టం బాబోయ్ ఊదులు వచ్చేస్తున్నాయి. లేని దిశా చట్టం, హోమ్ మినిస్టరే పక్కన కూర్చొని దిశా చట్టము లేదు ఏమీ లేదు అని చెప్పి ఆవిడ మాట్లాడితే, మహిళల గురించి దిశా చట్టాన్ని తీసుకొచ్చాడు మా జగన్ అన్నయ్య అని ఈవిడేమో వీడియో చేసి మరి పంపించారు. ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి, దిశా చట్టం ద్వారా ఏం జరిగింది, అసలు దిశా చట్టం ఉందా లేదా, ఎన్నాళ్ళు మీరు మోసపోతారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఒకటే నేను చెప్తున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే
మహిళా ప్రజాప్రతినిధులుగా మహిళలకి ఇబ్బంది లేకుండా చేయాలి, మనం వాళ్ళని రక్షించుకోవాలి అనుకుంటున్నాం.